ఏ పార్టీ అయినా గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అంటే సెంట్రల్ పాలిటిక్స్లో కీలకంగా ఉన్న సందర్భంలో, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్ని ఓడిపోతున్నప్పుడు అధికారాన్ని కోల్పోతున్న సందర్భాల్లో తీసుకునే నిర్ణయాల మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది, మోడీ 2.2 అయితే చాలా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ ఫలితాలు మన మహారాష్ట్ర కోల్పోవడం కావచ్చు, ఇప్పుడు జార్ఖండ్ పోవడం కావచ్చు, అండ్ హర్యానా కూడాను సావు తప్పి కన్నీళ్ళొట్టుపోయినట్టు కావడం ఫలితాలు, అంతకుముందు 3 రాష్ట్రాలు కోల్పోవడము. సో ఇవన్నీ నిర్ణయాలపైన ప్రభావం చూపుతాయా, జాతీయ రాజకీయాలపైన, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆలోచనల్లో ఏమైనా మార్పు ఉంటుందా? ఈజ్ ఇట్ ద టైమ్ టు రివ్యూ అని అనుకోవచ్చా? భారతీయ జనతా పార్టీ పనితీరు తెలిసినటువంటి వ్యక్తులు ఇది కేవలం అధికారం కోసం మాత్రమే పనిచేసే పార్టీ కాదు. ఇట్ ఈస్ అ పార్టీ దట్ వర్క్స్ ఫర్ ఇట్స్ ఐడియల్స్. చాలా సంవత్సరాలుగా వాళ్ళు నమ్మినటువంటి విషయాలను అమలు చేసేటటువంటి జిద్ అంటారు కదా హిందీలో, ఆ పట్టుదల ఉన్నటువంటి పార్టీ. ఒకసారి అధికారం పోవచ్చు, ఒకసారి అధికారం రావచ్చు, కానీ పాలసీస్ విషయంలో పెద్దగా రివ్యూ ఉంటుందని నేను అనుకోను. కానీ ఆ లక్ష్య సాధన ఇప్పుడు ఇబ్బందికరమవుతుంది. ఎందుకంటే మీరు చూడండి, నిజానికి రాజస్థాన్ హర్యానా ఓటమి ఓటమి కాదు, ఛత్తీస్గఢ్ ఓటమి పెద్ద ఓటమి. ఎందుకంటే రెండు పార్టీల మధ్య డిఫరెన్స్ ఎక్కువగా లేదు. కానీ ఇప్పుడు హర్యానాలో కూడా పూర్తి మెజారిటీ లేదు. బొంబాయి, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారు. ప్రభుత్వ ఏర్పాటుకి 20-25 సీట్లు, కనీసం 20 సీట్లు వాళ్ళకి అవసరం. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జార్ఖండ్లో అయితే వాళ్ళు అధికారం నుంచి దూరం అయ్యారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి, ఢిల్లీ తర్వాత బీహార్ ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో బీజేపీ ఇస్ అ జూనియర్ పార్ట్నర్ టు నితీష్ కుమార్. ఢిల్లీలో బీజేపీకి గతంలో 3 సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో. ఆ తర్వాత సంవత్సరం తమిళనాడు, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, గుజరాత్లో ఎన్నికలు జరుగుతాయి ఏడాది పొడుగుల. దీనిలో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటిది ఒకే ఒక స్టేట్, అది గుజరాత్, అది నిలబెట్టుకోవాలి. బెంగాల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులో వాళ్ళకి పెద్ద స్టేక్స్ లేవు. కాబట్టి రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ ఢిల్లీలో కూడా ప్రస్తుతానికి అరవింద్ కేజ్రీవాల్దే పై చేయిగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాబట్టి ఓవరాల్గా బీజేపీ యొక్క అసెంబ్లీలో ఉన్నటువంటి స్థానాలు తగ్గినట్లయితే రాజ్యసభకు ఎంపిక అయ్యేటటువంటి బీజేపీ అభ్యర్థుల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి రాజ్యసభలో బీజేపీ మే హ్యావ్ టు మేక్ సమ్ కాంప్రమైజెస్. ఇది ఫస్ట్ థింగ్. రెండవది, 2022-23 ప్రాంతంలో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికలో తమకు నచ్చినటువంటి అభ్యర్థిని ముందు పెట్టడానికి బీజేపీ చాలా కసరత్తు చేయవలసి ఉంటుంది. మిగతా పార్టీలతోటి రకరకాల ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది, అండర్స్టాండింగ్కి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఐ థింక్ రాబోయే 2-3 సంవత్సరాల ఎన్నికల ఫలితాలు, రాబోయే 2-3 ఏళ్లలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ ఆధారంగా రాష్ట్రపతి ఎన్నిక, రెండవది రాజ్యసభలో బీజేపీకి కొంత కష్టకాలము ఉంటుంది. అయితే వీళ్ళు దాన్ని ఏ రకంగా అతిక్రమించి ముందుకు రాగలరన్నది మనం చూడాలి. సో ఓవరాల్ వీళ్ళు అనుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు చేయాలనుకున్నటువంటి అవి ఆగవు. సమ్హౌ ఆర్ ది అదర్ దే విల్ గెట్ త్రూ. ఇంకా యూనిఫామ్ సివిల్ కోడ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎన్ఆర్సీకి సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదో రూపంలో వస్తాయి. కానీ దే బికమ్ ఆల్ ద మోర్ డిఫికల్ట్. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ ఈ ఛాలెంజెస్ని ఏ రకంగా సర్మౌంట్ చేయగలదు? ఢిల్లీలో బాగా గెలిచినట్లయితే రాజ్యసభ సీట్ల విషయంలో కొంత బెనిఫిట్ ఉంటుంది. నితీష్ కుమార్ అండ్ బీజేపీ కంబైన్ కనుక మంచి ఘన విజయం సాధించినట్లయితే పరిస్థితి వేరుగా ఉంటుంది. అన్నాడీఎంకే ఇఫ్ ఇట్ కమ్స్ బ్యాక్ అగెయిన్ టు పవర్ కొంత మెరుగుపడుతుంది. బెంగాల్లో గనక మమతా దీదీ ఓడిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్. వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే మమతా ఇస్ అ వెరీ ఫర్మిడబుల్ లీడర్. ఆమె ఏం మాట్లాడుతుందన్నది పక్కన పెడితే ప్రజలతో మమేకమైనటువంటి నాయకురాలు, ప్రజల మధ్య పనిచేసేటువంటి నాయకురాలు. మిగతా ముఖ్యమంత్రులు అసెంబ్లీకి పరిమితమైపోతే, వాళ్ళ నివాస భవనాలకు పరిమితమైన సమయంలో జై శ్రీరామ్ నినాదం బెంగాల్లో వచ్చిన టైంలో జై మా కాళి నినాదంతో ఆమె ముందుకెళ్ళి స్వయంగా ఫైట్ చేసింది ప్రజల మధ్యలోకి వెళ్ళి. సో షీఈస్ అ డిఫరెంట్ లీడర్. కాబట్టి ఆమెని ఏ మేరకు కొట్టగలరు? సో ఒకవేళ కనుక ఆమె అధికారం పోయి బీజేపీ
ప్రభుత్వంలోకి వచ్చినట్టయితే పర్వాలేదు. కాబట్టి ఈ రాబోయే 5-6 ఎన్నికల మీద ఫలితాలు ప్రభుత్వం యొక్క ఓవరాల్ స్ట్రెంగ్త్ని దెబ్బతీస్తాయి. ఎందుకంటే రాజ్యసభలో వీళ్ళు సాధించాల్సినన్ని సీట్లు సాధించడానికి ఇప్పుడు 2021 మే నాటికి బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని భావించాం. ఆ పరిస్థితి లేదు, లేదు, ఇంకా కొంచెం లేట్ అవుతుంది. సో దీనికోసం ఏ ఏ రకాల కాంప్రమైజెస్ చేసుకోవాలి ఇవన్నీ కూడాను ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఐ థింక్ వీటిపైన కొంత మనము లెక్కల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూ అని నాకు అనిపిస్తుంది.